గంజాయి అమ్మకాలను తక్షణమే ఆపేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హోంమంతి అనిత హెచ్చరించారు. గంజాయి అంత తేల్చేందుకు మంత్రిగా బాధ్యతలు తీసుకోకముందే సమీక్ష చేశానన్నారు. విశాఖను గంజాయికి రాజధాని చేశారని, 3 నెలల్లో అక్కడ గంజాయి లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. 2 రోజుల్లో టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామని, గంజాయి ఎక్కడ కనిపించిన సమాచారం ఇవ్వాలని కోరారు. ఇన్ఫర్మేషన్ నిజమైతే నగదు బహుమతి ఇస్తామన్నారు. తెలుసు మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, అరే గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చలవిడితనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది. ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోనే, గంజాయి వ్యాపారంలోనే ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే. ఏమండి, చింతపల్లి నుంచి, జీమాడుగల్ నుంచి, చోడు అటువైపు నుంచి, అదేవిధంగా మనకు ఒడిశా నుంచి, ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సరఫరా అవుతుంది. మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 3 చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు రాదండి లోపలికి? మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ, రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్ని, దాని ఈవెన్ 2-వీలర్, ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడు అండి డ్రగ్స్ని. కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది. నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి. నేను ఇంకోటి కూడా చెప్పాను, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ఈ రోజు నుంచే, టుడే ఆన్వర్డ్స్, ఆఫ్టర్ 8:39 గుంపులు గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా, గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్నా, చీకట్లో ఉన్నా, మీకు నచ్చిన పని చేయండి అని పోలీసులు వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం ఈరోజు కొంచెం మరీ ఇంకోటి విషయం ఏంటంటే, స్మెల్ డిటెక్ట్ చేయాలి, వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడుంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో. స్మెల్ డిటెక్ట్ చేయడానికి 2 ఉన్నాయి డాగ్ స్క్వాడ్, 2. అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ 5 సంవత్సరాలు నాకు అర్థం కాల. 2 డాగ్సా? కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే, పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది, సీజ్ చేసిన వెహికల్స్ని వేర్ హౌస్ అనేది కూడా లేదు ఈ రోజు వరకు.